सभा अध्यक्ष स्थानिक नायक सीनियर नायक रामचंद्र तंडु मलकापुर ग्राम आ ग्राम हैदराबाद दल ప్రాంతంలో సెటిల్ మా దండు మల్కాపూర్ గ్రామ నాయకులందరూ కూడా అన్నదమ్ములు ప్రత్యేకంగా నిజంగా 300 పైచిలు కోట్లు ఉంటే మరి మొత్తకు మొత్తం కుటుంబానికి ఇంత చెప్పున వచ్చారు కాబట్టి వేదిక పైనటువంటి రామచంద్రరెడ్డి గారికి అదేవిధంగా ప్రత్యేకంగా అన్న మరి అప్పుడే సాయంత్రం ఫోన్ చేసిన ఎట్టెట్లుంది ఏమేమి ఉంది మన మునుగోడానికి ఫోన్ చేస్తే అప్పుడు ఫోన్ ఎత్తలేడు నా కారు చూసి మళ్ళా వచ్చేసింది కాబట్టి వచ్చినటువంటి మన లింగన్న గారికి ఎమ్మెల్యే మీ అందరి పరిచయం బాగా దగ్గర కదా నేను లేకుండా అన్న ఆ పచ్చి రోడ్డు మీద లింగన్న గారికి తిరుమల లింగన్న గారికి వేదిక పోయినటువంటి గ్రామ శాఖ అధ్యక్షులు యాదగిరి గారికి అదేవిధంగా శ్రీనివాస్ మీ అందరికి తెలుసు ఇప్పుడు మాట్లాడిన దాంట్లో గడ్డ ఆయన్నే మాట్లాడు ఎంపీడీసీ శ్రీనివాస్ గారికి మంచి భక్త తమ్ముడు రాజేశ్వర రెడ్డి గారికి గ్రామ శాఖ అధ్యక్షులు మస్తర్ గారికి రాష్ట్ర లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేందర్ రెడ్డి గారికి వేదిక పోయినటువంటి మా అందరు మైసమ్మ అంటే ఫేమస్ అమ్మదాయ ఉంటే అన్నట్టే అంతేనా నేను కూడా మొక్కుకున్న మళ్ళా అర్థం ఇవాళ అయినా మేకం మళ్ళా కూడా రానున్న రోజుల్లో గెలిచిన తర్వాత మళ్ళా కూడా ఒక 100 కోసుకొని కలుసుకుందాం అందరం మా శేఖర్ రెడ్డి గారి అదేవిధంగా దండు మల్కాపూర్ గ్రామంలోని విద్యావంతులు మేధావులు ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి హృదయపూర్వక హరిప్రసాద్ గారికి సత్యనారాయణ గారికి సత్యనగోడు గారికి అదేవిధంగా ఇంకా పేరు చెప్పనుల అందరికి కూడా బాబన్న గారికి బలవంత్ రెడ్డి గారికి అని చెప్పిన ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే ముఖ్య నాయకులు ఉన్నమే అందరం కాబట్టి అందరి చాలా సంతోషం ఒక్క పిలుపు చెప్పినాం అన్న రేపు కలుసుకుందామని చెప్పగానే మొత్తంకు మొత్తం ఇంటికొకరు చొప్పున వచ్చినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు తెలుసు ఈ ఎన్నిక ఎందుకు వచ్చిందో. కాంట్రాక్టర్ రాజగోపాల్ రెడ్డి క్యారెక్టర్ కూసుకుంట ప్రభాకర్ రెడ్డి మధ్యన జరుగుతున్న యుద్ధం ఇది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మోడీ గారికి జరుగుతున్న యుద్ధం మీకు తెలుసు. ఇదే ఎల్బీ నగర్ చౌరాస్తా నుంచి దండు మల్కాపూర్ గ్రామస్తుల కుటుంబాలందరూ కూడా డబ్బాలలో నీళ్లు పట్టుకొని 50 లీటర్లు పెట్టుకొని మీరు దండు మల్కాపూర్ పోయిన విషయం మీకు తెలియజేస్తాను. అవునా కాదా? అందరు తీసుకుపోయినట్లే కదా నీళ్లు మోసుకపోయారు కదా. అట్లాంటిది ఎలా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మునుగోడు గ్రామానికి కూడా ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తా ఆ రోజు అంశాల స్వామిని తీసుకుపోయి ప్రధానమంత్రి వాజ్పేయి దగ్గర టేబుల్ మీద కూర్చున్న పెడితే కూడా మా మునుగోడు సమస్య తీరలేదు, మా ఇంటికి మంచి నీళ్ళు ఇవ్వలేరు, మా ఫ్లోరైడ్ నివారణ చేయలేక మా ఇంట్లో అవిటి వారు అనేక మంది పుట్టినారు, అట్లాంటి 1100 మందికి అలా 3,016 రూపాయలు పింఛన్ ఇస్తున్నామంటే ఎంతమంది ఇబ్బందులతో పుట్టిన కుటుంబాలు ఉన్నాయి. అట్లాంటి వారికి నేను నా చెప్పి ప్రతి ఇంటికి నల్లదిస్తే నీళ్ళు ఇచ్చినటువంటి తమ్మున ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ నీళ్ళు ఇచ్చిందని ఓటే సరిపోదా? ఇలా విషపు నీళ్ళు కావాలి. ఈ రోజు కూడా పుట్టబోయే బిడ్డలు కూడా అవిటి వారు ఎముకల పలచని ఎముకలతో ఇబ్బందులతో పుట్టి నానా వస్తుంది. ఒక్క మునుగోడు నియోజకవర్గంలోనే 1,136 మంది కాను మరి వికలాంగులకు పింఛన్ వస్తుందంటే ఇది మామూలు విషయం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన గ్రామంలోనే దాదాపుగా ఎంతమందికి వస్తుంది వికలాంగులు 77 మంది ఒక దండు మల్కాపూర్ గ్రామంలో ఎందుకు చెప్తున్నాడు? ఒక బాధ, ఒక ఆవేదన. ఇట్లాంటి సమస్య తీర్చినటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఆ తెలంగాణ రాష్ట్రం కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి చివరికి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పోరాటం చేసి మళ్ళీ ఈరోజు తెచ్చిన తెలంగాణలో మనందరికీ తెలంగాణ అభివృద్ధి ప్రతి ఇంట్లో సంతోషం ప్రతి కంట్లో ఆనందం ఇచ్చిన దమ్ముల ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఒకసారి ఆలోచించాలా? 28 రాష్ట్రాల్లో అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్రాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు. ఏ రాష్ట్రంలోనైనా ఈ విధంగా ప్రతి ఇంటికి నల్లదిద్దే నీళ్ళు ఇచ్చిన రాష్ట్రం ఉందా? ఉన్నదా? 3,016 రూపాయలు పింఛన్ ఇచ్చిన రాష్ట్రం ఉందా? 2,016 రూపాయలు పింఛన్ ఇచ్చిన రాష్ట్రం ఉందా? స్వయంగా దేశ ప్రధాని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ కూడా 600 రూపాయలు పింఛన్ అన్నటువంటి సందర్భం మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను దండు మల్కాపూర్ గ్రామంలో మొన్న 2,000 మంది ప్రతి ఇంటికి దండు కదిలింది. అక్కడ ఇన్ఛార్జి ఉండడం
మేము ఆరుగురులంత మొండలం మీరంతా దండలు దండలు మొండలు కంటే వారు వన్ సైడ్ 2500 ఈ సందర్భంలో నేను అడుగుతా ఉన్నా 2016 రూపాయలు ఇచ్చే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ మోడల్ కావాలా లేదంటే 600 రూపాయలు పింఛన్ ఇచ్చే గుజరాత్ మోడల్ కావాలా మీరే చెప్పండి ఏ మోడల్ కావాలా కేసీఆర్ మోడల్ అంతే కదా అంతేనా అంటే నేను ఏమంటున్నా ఈ విధంగా మీరు అంత విద్యావంతులు మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక్క నీళ్ల విషయమే కాదు ఈ 24 గంటలు వద్దన్నంత వరకు క్వాలిటీ కరెంట్ ఇచ్చిన దమ్మున ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అదంతెందుకు ఒక్క దండు మల్కాపూర్ గ్రామంలో మీరంతా రైతు బిడ్డలే దాదాపుగా మీ అందరికి భూములు ఉన్నాయి అందరికి కూడా భూములు ఉన్నాయి ఇలా అట్లాంటి రైతులను ఆదుకున్న రైతు బాంధవుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నాను 21 మందికి చనిపోయిన రైతు కుటుంబాలకు మీ అందరికి తోడుగా నేనున్నా చెప్పి 5 లక్షల రూపాయలు 48 గంటలు ఇచ్చిన దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1770 మందికి కాదు రైతు కుటుంబాలకు రైతు బంధించినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి మన ఇంట్లో ప్రతి ఒక్కరికి వచ్చింది ఉన్నాయే 3000 ఓట్లు 3000 ఓట్లలో 1770 మందికి కాదు మనందరికీ మరి ఇలా రైతు బంధు వచ్చింది ఇలా 770 మందికి కాను పింఛన్లు వచ్చినాయి 1770 780 దాదాపుగా 2500 పైచీలు ఇవే అయినాయి 121 మంది అక్క చెల్లెలకు మా బిడ్డలందరికి కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా పింఛన్ ఇస్తున్నాం 2800 అయిపోయినాయి 21 మంది మా వీళ్ళను ఆదుకున్న 70 మంది వికలాంగులను ఆదుకున్నటువంటి సందర్భం మీకు గుర్తు చేస్తుంది ఇవన్నీ లెక్కేస్తే 3000 యాదవులకు 100 మందికి 20 గొర్రెలు ఒక పొట్టెలు చొప్పులు ఇచ్చింది ఈ లెక్కలేస్తే 3000 ఓట్లుంటే 3000 మందికి ఏదో ఒక రూపం వచ్చింది అవునా కాదా తెలంగాణలో గురుత్వం ఉంటది తిన్నింది మర్చిపోదు తిన్న తాట్లే ఉమరు మనందరినీ సాగుతున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యాదవులకు 100 యూనిట్లు గొర్రెలు ఇచ్చే రైతులకు రైతు బంధు ఇచ్చే రైతులకు రైతు బీమా ఇచ్చే దళితులకు దళిత బంధు ఇవ్వబట్టే ఈ విధంగా పిల్లగాను చదువుకుంటే సనబియ్యం ఇవ్వబట్టే చదువుకుంటే తన బిడ్డలు చదువుకున్నట్టుగా చదువుకున్నటువంటి పుట్టిన బిడ్డ నుంచి వైకుంఠ ధామానికి వెళ్ళేంత వరకు మనతో ముఖ్యమంత్రి గారు మన అభివృద్ధి సంక్షేమంలో వారుంటూ మన ప్రతి ఇంట్లో సంతోషం ప్రతి గంటలో ఆనందం చూస్తూ ఉన్నారు అట్లాంటి ముఖ్యమంత్రి గారికి ఇవాళ అవసరం పడ్డది దండు మల్కాపూర్ గ్రామస్థ మీరంతా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఆశీర్వదించాల్సిన అవసరం ఏర్పడ్డది ఇవాళ జరుగుతున్న ఎన్నిక దేశంలో బిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన తర్వాత వచ్చిన మొట్టమొదటి ధోనిగా మన మరి ధోని ఇస్తే ఎట్లుంటదిగా ముఖ్యమంత్రి గారు లక్ష్మీ పుత్రులు మునుగోడు ఇప్పటికే వారు వన్ సైడ్ అయింది ఎటు చూసినా మేమంతా సారు వెండే ఉంటాం కారు వెండే ఉంటాం కేసీఆర్ వెండే ఉంటాం అంటున్నారు నేను మొన్న మన ఊర్లో బాలమ్మ వంటలకు ఛాయ్ తాగబోతున్నా రోజు బాలమ్మ అడిగిన బిడ్డ నేను రోజు 5 ఓట్లు మారుస్తా నా పెద్ద కొడుకు కేసీఆర్ నువ్వు ఏ ఊరికి తిరగవలసిన అవసరం లేదు హైదరాబాద్ ఉన్న వాళ్ళు కూడా నాకు ఎరుకనే వాళ్ళు హైదరాబాద్ నుంచి ఐదారం దండు మల్కాపూర్కి వస్తే నా ఛాయ్ దాకా నా హోటల్ కాడికి వస్తారు వాళ్ళకి చెప్తా వాళ్ళని మారుస్తా మేమంతా సారికేస్తాం కారుకేస్తాం కేసీఆర్ కేస్తామని చెప్పి మేమంతా సారు వైపు కారు వైపు కేసీఆర్ వైపు అని చెప్పి దండు మల్కాపూర్ అంటే ఇలా నిజంగా చెప్తున్నా చాలా సంతోషం అనిపించింది ఫస్ట్ రాగానే చాలా టైట్ ఉన్నది నంబర్ 1 అప్సైడ్ ఉన్నటువంటి ఊరు దండు మల్కాపురం ఇలా మొత్తం మునుగోడులో నంబర్ 1 ఉన్నటువంటి గ్రామం టీఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా సపోర్ట్ చేస్తున్న గ్రామం దండు మల్కాపూర్ గ్రామం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు నా దృష్టికి ప్రధానంగా 4-5 సమస్యలు తీసుకొచ్చారు ఆ 4-5 సమస్యల్లో వారన్నారు ఈ ఇండస్ట్రియల్ పార్క్ లో మరి మాకు 421 గుంటలు పోయినాయి 321 గుంటలు పోయినాయి ఆ గుంటలు మాకు యథావిధిగా మాకు కావాలి ఆ పట్టాలని చెప్పి వారు అడగడం జరిగింది ఆ రోజు గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు తీసేరు గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు నామినేషన్కి వచ్చిన సందర్భంగా వారిని అడిగిన అన్న నేను దండు మల్కాపూర్ గ్రామంలో ఉన్నా మా వాళ్ళందరూ మరి మాకు 321 గుంటలు పోయినాయి ఆ గుంటలు మాకు కావాలని చెప్పి వారు చెప్పడం జరిగింది వెంటనే నేను మంత్రివర్యులు కేటీఆర్ అడిగితే
వారందరి ఖచ్చితంగా 321 మందికి ఆ గుంటల్ని ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ఆ రోజు మొత్తం 189 యూనిట్లు ఉన్న మునుగోడులో ఒక్క దండు ఆ రోజు ఆ 11 కేవి కూడా మేము అధ్యక్షమని చెప్పి సందర్భం తెలియజేస్తాం मन प्रभुत्वं प्रभाकर रेड्डी आर तारीख तर्वात पट्टाले बाध्यता అక్కడ మా తమ్ముడు పొద్దున అక్కడ ఇన్‌చార్జ్ గా ఉన్న ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు చెప్పినారు అన్న అక్కడ అక్కడ 431 మందికి ఇది ఇచ్చిన తర్వాత చాలా మంది అన్నారు అన్న మరి దీనికి గ్యారెంటీ ఏంది అన్న నేను అన్న శేఖర్ అన్న చైర్మన్ నాడు అక్కడ అందరం మా తల్లి ఉంది ఆ తల్లి సాక్షిగా నేను ఇచ్చే బాధ్యత నాది గవర్నమెంట్ కేసీఆర్ గారిని ఆశీర్వదించుకుని చెప్పి తర్వాత ట్రాక్టర్ అసోసియేషన్ వచ్చింది అన్న మాకు ఇక్కడ లోకల్ ఉపాధి పట్టలేదు ट्राक्टर असोसिएशन ट्राक्टर नायक मे वारी विज्ञप्ति दाने तो आ समस्या तीर्चे बाध्यता मल्ली ऊरंत कल पिगा ऊर् प्रचार अना बस वस्तले 300 मीटर रोड वपड़ चैरमन गार ग्रमा की ईद आर बस विधा కలుషిత నీరు చెరువులు కలుస్తున్న చెప్పిరు అది కూడా గౌరవ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆ చెరువులు బాగు చేయించే బాధ్యత నాదని చెప్పి తెలియజేస్తూ మరి ఈ గ్రీన్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో మరి ఆ ఇండస్ట్రియల్ పార్క్ లో ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం మేము ఒకటే అడుగుతా ఉన్నాం గతంలో మునుగోడు నియోజకవర్గంలో కావాలా మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నాను इंडस्ट्रियल पार्क प्रति इंट्लो नीलिस्तावन अट्लांटी गोप्प मुख्यमंत्री मन मुख्यमंत्री केसीआर गारु रेप रानुन्न रोजुल्लो इंडस्ट्रियल पार्क कोन्नि वंदल फ्याक्टरीलु वस्तायि మన బిడ్డలకు మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా స్థానికంగా ఉపాధి కలిగించే విధంగా ఇంకా ఏమైనా పనులు కూడా ఉంటే ఆ పార్కులో మనకే చెందే విధంగా దండు మల్కాపూర్ గ్రామస్తుల యొక్క భూమి అత్యధికంగా పోయింది కాబట్టి వారందరూ లబ్ధి చేకూరే విధంగా గౌరవ మంత్రి గారి కేటీఆర్ కి దండం పెట్టైనా మీ ఊరు గ్రామస్తులకు నేను సహాయం చేస్తా అని చెప్పి సందర్భం కాబట్టి మీకు తెలుసు 3.5 సంవత్సరాల్లో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మీ ఇంటికి మంచికి రాలేడు మీ ఊర్లో చెడుకు రాలేడు ఏ ఊరు గ్రామంలో 3.5 సంవత్సరాలు ఒక్కసారి సందర్శన ఇవ్వలేడు ఏ తల్లి చెల్లెకు కళ్యాణలక్ష్మి ఇవ్వలేడు ఏ తల్లి తండ్రికి వృద్ధులకు వికలాంగులకు వితంతులకు పింఛన్ల పంపిణీ చేయలేడు ఏ రైతులకు రైతు బంధు ఇవ్వలేడు కాబట్టి 3.5 సంవత్సరాల్లో ఏం చేయలేడు మళ్ళా వచ్చి నేను గెలిచి ఏమో చేస్తా అంటే నమ్ముతారా అర్ధకు భూమి పెట్టిన చిన్నమ్మకు బంగారు గాజు కొనిస్తే నమ్ముతారా నల్గొండకు కోమటెడ్డి బ్రదర్స్ అనేక పర్యాయాలు వెళ్ళారు ఎప్పుడైనా మీ గ్రామానికి వచ్చారా ఈ 3.5 సంవత్సరాల్లో ఎప్పుడైనా గ్రామం ప్రజల కోసమైనా పనులు చేసిరా ఏ ఒక్క రోజైనా ఆగిరా అని చెప్పి వారిని ప్రశ్నిస్తా ఉన్నా కాబట్టి వారిది కోమటెడ్డి బ్రదర్స్ కాదు వాళ్ళు కోవట్ బ్రదర్స్ గా మిగిలిపోయిన నల్గొండ జిల్లాలో ఎందుకంటే తమ్ముడు తిట్టినట్టు ఏను ఏడిసినట్టు చేస్తా అంటాడు ఆయన 2 జాతీయ పార్టీలో ఉంటారు ఆయన ఆస్ట్రేలియా పోతాడు ఈయన హైదరాబాద్ ఉంటాడు కానీ అంతర్గతంగా మొన్న ఒక వీడియో చూసాం నేను ఇల్లున్న తమ్ముని గెలిపియాలని ఆయన అన్నని గెలిపియాలని ఈయన అన్నరా లేదా అదే నీతి నిజాయితీ ఉండాలి కదా నీతి నిజాయితీ లేకుండా మరి ఇయల గాడి గడేసి ఆవు పాలు విడి తత్తయా వస్తాయా ఆవు లాంటిది కేసీఆర్ ప్రభుత్వం ఇయల అధికారంలో ఉన్నాం ఇంకా సంవత్సరం దగ్గర దగ్గర సంవత్సరం పైన అధికారంలో మనమే ఉంటాం డబ్బులు మన దగ్గరనే ఉంటాయి మనదే ప్రభుత్వం ఇయల దుబాకలు గాని హుజరాబాద్ లో గాని
రెండేళ్ళ గెలిచి ఒక రూపాయి తీసుకొచ్చిరా తీసుకొచ్చిరా ఎలక్షన్ లో ప్రామిస్ ఏమైనా వచ్చినాయా ఇయ్యల ఎక్కడ కాబట్టి నేను ఒక్కటే మీ అందరికి మీరంతా మేధావి వర్గం మీరంతా వ్యక్తులు కాదు ఒక శక్తులు అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తాను ఒక వ్యక్తి తలుసుకుంటే ఇయ్యాల 100 ఓట్లు తెప్పించే కెపాసిటీ ఉన్న ఉన్నారు ఇక్కడ 150 మంది ఉన్నారంటే 150 మంది కాదు 3000 ఓట్లు డబ్బాలు ఇస్తే 2500 మనకే ఉంటాయి మీరు తలుసుకుంటే కాబట్టి 81 గ్రామాలు కాదు నా ఆర్ము నియోజకవర్గం 81 గ్రామాలు 36 వార్డులు ఉన్నాయి 82 గ్రామంగా దండు మల్కాపూర్ గ్రామాన్ని దక్కత తీసుకున్నా నా ఇల్లు ఈయన్నే మీరుండే దీన్నే ఇల్లు పక్కనే ఆర్ము నియోజకవర్గ ప్రజలకు ఏ విధంగా 20,000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించానో అదే విధంగా మీకు కూడా హాస్పిటల్ విషయంలో కావచ్చు లబ్ధిదారుల విషయంలో కావచ్చు 431 ప్లాట్ల విషయంలో కావచ్చు ఇంకా ఏ విషయాల్లో అయినా కానీ ఆర్ము నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాదు మీ దండు మల్కాపూర్ గ్రామానికి ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉంటామని చెప్పి సందర్భం తెలియజేస్తాను నా దగ్గరికి రావచ్చు కూసుకుంటే ప్రభాకర్ దగ్గరకు కాబట్టి అదేవిధంగా జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి గారిని తీసుకొచ్చి వంకె తీపిస్తా అని చెప్పిన ట్రాక్టర్ అసోసియేషన్ యొక్క సమస్యలు తీరుస్తా అని చెప్పిన బస్సు విషయంలో చెప్పాను ఇండస్ట్రీలో ఉపాధి అవకాశాలు కూడా కల్పించే విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పిన 431 అందోళన మైసమ్మ సాక్షిగా 321 మందికి ఇళ్ల స్థలాలు కల్పించే బాధ్యత నాది అని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దండం పెట్టానని చేపిస్తాం కాబట్టి దయచేసి మీ అందరికి చేతులు ఎత్తికి నాకు తీరుస్తాం చాలా ఆలస్యం అయిపోయింది ఇప్పటికే మీ అందరికి లేట్ అయింది మీరందరూ పోవాలి మళ్ళా పొద్దున్నే రోడ్ అవుతుంది ఆటోమేటిక్ అవుతుంది రోడ్ అవుతుంది మేము జూట మాటలు చెప్పే జుమ్లా పార్టీ కాదు మనది ఇవాళ మీకు తెలుసు తెలంగాణ రాకుండా ముందు మన ఊర్లో పరిస్థితి ఏందో తెలుసు తెలంగాణ వచ్చిన తర్వాత ఇన్ని పథకాలు ఏ విధంగా వస్తున్నాయో తెలుసు స్వయంగా అనుభవిస్తున్నారు ఈ చెప్పుడు కాదు నేను కాబట్టి దయించి మీ అందరికీ ఈ బూటక ప్రచారం చేస్తారు బీజేపీలో నమ్మద్దు జుమ్లా పార్టీ బడా జూటా పార్టీ వాళ్ళ తన అయ్యేది లేదు పోయేది లేదు అధికారంలోకి వచ్చేది లేదు కాబట్టి వారు ఇట్లే అబద్ధ ప్రచారం చేసుకోగలుగుతారు దాన్ని పట్టించుకోవద్దు మీరంతా ఒక శక్తిగా 3వ తారీఖు నాడు ఉదయమే ఇక్కడి నుంచి బయలుదేరి వచ్చి మా మీద ప్రేమతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆశీర్వదించడానికి కోసుకుంట ప్రభాకర్ గతంలో 3.5 సంవత్సరాలు ఓడిపోయిందే మీ దండు మల్కాపూర్ అభివృద్ధి అయిపోయింది అవునా కాదు మళ్ళీ అది రాకెట్ స్పీడ్ తో పోవాలంటే మీరంతా ఆయన ఆశీర్వదించి కుటుంబ సమేతంగా ఒక దసరా రోజు దండు మల్కాపూర్కి ఎట్లా వస్తారో ఒక దీపావళి రోజు దండు మల్కాపూర్కి ఎట్లా వస్తారో ఊర్లో పెళ్లి అయితే ఏ విధంగా అయితే వస్తారో మొత్తం సతే సమేతంగా మొత్తంకి మొత్తం హయాత్ నగర్ ఎల్బి నగర్ కొత్తపేట ప్రాంతంలో వనస్థలపురం ఉన్న నా దండు మల్కాపూర్ ఆత్మీయులందరూ బయలుదేరి వచ్చి మంచి ఓట్లేసి బ్రహ్మాండంగా కూసుకుంటాను దాదాపు 50,000 మెజార్టీతో గెలిపించే విధంగా దండు మల్కాపూర్ దెబ్బలిపితే దండోళ్ళు మొండోళ్ళు ఆర్మూళ్ళు మొండోళ్ళు మీరు దండోళ్ళు కలిస్తే 2500 ఓట్లు మనం తీసుకోబోతున్నాం ఇది అక్షర సత్యం మీరందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొనండి అదేవిధంగా అసోసియేషన్ నుంచి మైనార్టీ సోదరులు ఉన్నారు వారు కూడా ప్రభుత్వం లారీ అసోసియేషన్ లారీ ఓనర్లకు కూడా అనేక సహాయ కార్యక్రమాలు చేసినాయి ఇంకా కూడా అన్న కొన్ని మా దృష్టికి తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి అవసరమైతే మీ అసోసియేషన్ ఎన్నికల తర్వాత కల్పించైనా మీ సమస్యలు పరిష్కారం చేయిస్తామని చెప్పి మొన్న కూడా లారీ అసోసియేషన్ మీటింగ్ లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7,000 మంది అటెండ్ అయ్యారు మరి వారికి కూడా నేను ప్రత్యేక మనదేం గుర్తు కారు గుర్తుకే కారు గుర్తుకే చైతన్య అన్న మీ అందరి మధ్యలో కూడా ఏం మాట ఇచ్చిందంటే నా కాన్స్టిట్యూన్సీలో 81 గ్రామం ఉంది మల్కాపూర్ది కూడా దత్తత తీసుకుంటా అన్నాడు 81 గ్రామము అన్న తప్పక
చేస్తాడని అనుకున్నాం మేము. ఎందుకంటే వచ్చిన ఒక్కటే రోజు మనం ఎందరో ఆర్టీసీ బస్సు గురించి ఇబ్రహీంపట్నం డిపో పోయినాం, అందరి దగ్గరికి పోయినా, అందరి దగ్గరికి పోయినా కూడా అది కాలేదు. అన్న మనం ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గర కూడా పోయినాం, ఇంతకుముందు కాలే. అన్న ఫోన్ చేస్తే 5 నిమిషాల అన్న 4 గంటల నుంచి మేము ఫోన్ చేసి